నేను గతంలో చాలా పార్టీలు చూశాను సార్. అంటే నాకు ఓ తెలిసిన కానీ రమ్మేన ఆరు ఎలక్షన్ చూశాను. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ కాపులు కానీ మైనార్టీలు కానీ అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి సార్. రమ్మేన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 76 సంవత్సరాలు అవుతున్నా ఈ రాష్ట్రంలో రెడ్డి గారు పోతే చౌదరి పోతే రెడ్డి అవుతుంది సార్. అయితే మరి బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వరా? మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ కాపులకు కానీ మైనార్టీలకు కానీ అవకాశం ఎప్పటికైనా ఇవ్వకపోతారా అని చూస్తున్నాం సార్. ఎప్పటికీ మార్పు అనేది రావట్లేదు సార్. వారు పోతే వీరు పోతే వారు. రెండోది, నేను కోప సామాజిక వర్గంలో పుట్టిన, నేను ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నానో క్రిస్టియన్ అని పిలుస్తారు సార్. అంటే నాకు కులం లేదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు అన్ని వర్గాలు ఉంటారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ తీసుకుని మరి క్రిస్టియానిటీ ఉండి కూడా రెడ్డి అని పిలిపించుకుంటూ ఆ రెడ్డి సామాజిక వర్గంతో ఈరోజు రాష్ట్రం అంతా రెడ్లే పాలిస్తున్నారండి. టీటీడీ బోర్డు దగ్గర నుంచి కానీ డీఐజీల దగ్గర నుంచి కానీ ఎస్పీల దగ్గర, అంటే ఇది ఈ రాష్ట్రం అబ్బ జాగీలలో అయితే కాదండి, మీ ప్రతి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తేనే మీరు ఎప్పుడు పల్లకి మీరు ఎక్కుతున్నారు, పల్లకి మేము మోస్తున్నాం. అంటే పల్లకి మేము మొయ్యకూడదు, మేము ఎక్కాలని ఒక ఆశ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఉంది. మీరు ఏమంటారంటే కాపులకి 10,000 కోట్లు ఇస్తాం, ఎస్సీలకి 10,000 కోట్లు ఇస్తాం, లేకపోతే బీసీలకి 10,000, మీరు ఇవ్వడం ఏంటి? మేము రాజ్యాధికారి ప్రయాణం అయ్యి రెడ్లకి 10,000 కోట్లు మేము ఇస్తాం మేము అధికారంలోకి వస్తే, చౌదరీలకు 10,000 కోట్లు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే. అంటే బడుగు బలహీన వర్గాల, ఎవరైతే అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టేవారు కూడా అండి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు నడుస్తున్నాయి, ఇంకా కులాలే పాలిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మేము కూడా ఈసారి రెడ్లు కార్పొరేషన్ పెడతాం 10,000 కోట్లు ఇస్తాం, చౌదరీలు కార్పొరేషన్ పెడతాం, మేము మీకు 10,000 కోట్లు ఇస్తాం, మాకు ఓట్లు వేయండి, ఒకసారి అవకాశం ఇవ్వండి, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి అవకాశం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో కాదు, ఎప్పుడైనా సరే మార్పు కోరుకోవాలి, మార్పు దశగా ప్రయాణం చేయాలి. మేము ఇన్ని పార్టీలు చూసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తే దశ దిశ ఈ రాష్ట్రం మారుతుందని. అలాగే సామాన్య కుటుంబం అండి, ఈయన తండ్రి సీఎం కాదు, వీళ్ళ అన్నదమ్ములు సీఎంలు కాదు, అలాగే బలహీన వర్గంలో పుట్టినవారు కూడా కాదు, అన్ని సామాజిక వర్గం కలిపికెళ్ళే కుటుంబాలు కనుక, సామాన్య కుటుంబం కనుక ఇటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామండి. ఈరోజు ఈ దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవడన్నా ఉన్నాడంటే జైల్ రెడ్డే ఏమండి. కనుక ఇంకోటి ఏంటంటే వారాహి మరి తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం సత్యదేవస్వామి సన్నిధిలో ప్రయాణం అవుతుంది. మరి ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలకు ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయిందండి. వారాహిని ఏదో ఆపడానికి దుష్టశక్తులు చేసిన దేవతను ఎవరు ఆపలేరండి. దేవతని దేవుళ్ళు కట్టి పెట్టినా ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా పడుకున్న పులులు లేపకండి. ఎందుకంటే మా అభిమానులు అందరూ తలుసుకున్నాం అనుకోండి, ఏది ఆగదు. రెండు, నీ భయం ఏంటంటే రేపు ఓడిపోతున్నావని నీకు తెలుసు, నువ్వు ఓడిపోతే జైలుకు పోతావని నీకు తెలుసు, నీ అన్నదమ్ములు నీ అక్క ఆల్రెడీ జరిగే విధానం అందరికీ తెలుసు, కనుక నువ్వు భయపడుతున్నావు. దేనికి భయపడటం వదులు, ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాజ్యాంగంలో మనం బతుకుతున్నాం, రాజారెడ్డి రాజ్యాంగంలో బతుకుతులేదు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా నీకు రాదు. ఎందుకు రాదంటే నువ్వు రెడ్డి సామాజిక వర్గం అని చెప్పుకుని పాలిస్తున్నావు. కనుక మేము ఇంకా భయపడేది లేదు. మా అభిమానులు కానీ మరి కార్యకర్తలు కానీ అందరూ మాట్లాడి బలహీన వర్గాలు అందరూ పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు వేయడం నీ సర్వేలో కూడా తెలుసు, నీకు 1-2 సీట్లు మించి అంతకు మించి రాదు. కనుక వారాహిని ఆపడానికి ఇక్కడ ఎవరో సరిపోరు. అలాగే మా స్థానిక నాయకులు పంతో నానాజీ గారిని ముక్త కంఠంతో అత్యంత ఈ రాష్ట్రంలో అత్యంత మెజారిటీగా నెగ్గించడం మేము అందరం పాటుపడుతున్నాం, మార్పు కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన.